ఇచ్చిన హామీని ఐదేళ్లైనా నిలబెట్టుకోలేదంటూ అఖిలపక్షం సాక్షిగా ఏపీ సీఎం జగన్ ఆక్రోశం వ్యక్తం చేశారు. ఇలా అయితే గౌరవం ఎలా ఉంటుందని అన్నారు. పార్టీ ఫిరాయింపులపై పలు సూచనలు చేశారు. పార్లమెంటు ప్రజాస్వామ్య దేవాలయం లాంటిది. పార్లమెంట్ వేదికపైనే ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని నెరవేర్చకపోతే దీనిపై ప్రజలకు గౌరవం ఎలా ఉంటుందంటూ అఖిలపక్ష సమావేశం వేదికగా ఏపీ సీఎం జగన్ ఆక్రోశించారు. నవ్యాంధ్రకు ప్రత్యేక హోదా ఇస్తామన్న షరతులతో విభజన చేసి ఆ హామీని అమలు చేయకపోవడాన్ని ఎలా సమర్థించుకుంటారని అడిగారు. దేశవ్యాప్తంగా జమిలి ఎన్నికలతో పాటు పలు అంశాలపై ప్రధాని అధ్యక్షతన అఖిలపక్ష సమావేశంలో పార్లమెంట్ పనితీరును మెరుగుపరిచే అంశంపై మాట్లాడుతూ ప్రత్యేక హోదా అంశాన్ని లేవనెత్తారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామన్న షరతులతో రాష్ట్ర విభజనకు అప్పటి అధికార ప్రతిపక్షాలు అంగీకరించాయి. ఐదేళ్లు దాటినా మాట నిలబెట్టుకోలేదు. ప్రజల గౌరవాన్ని విశ్వాసాన్ని నిలుపుకోవాలంటే పార్లమెంటులో ఇచ్చిన ప్రతి హామీని నిర్ణీత కాల వ్యవధిలో అమలు చేయాలి. అప్పుడే రాజకీయ పార్టీలు సభలో ఆందోళనలు చేయడం ఆపుతాయని జగన్ అన్నారు. పార్టీ ఫిరాయింపులపై చర్యలు తీసుకోకపోతే బాధిత పార్టీ సభలో ఆందోళనకు దిగడం మినహా ఏం చేయగలుగుతుందని ప్రశ్నించారు. పార్లమెంటుపై విశ్వసనీయత ఉత్పాదకత పెంచడానికి ఫిరాయింపులపై రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ మేరకు త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఫిర్యాదు అందిన 90 రోజుల్లో స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాజీనామా చేయకుండా ఇతర పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను చేర్చుకునే రాజకీయ పార్టీలను ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా ప్రజాప్రాతినిధ్యం చట్టం సవరించాలని కోరారు. మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాల్లో భాగంగా విద్య వైద్యంపై దృష్టి సారించాలని జగన్ ప్రతిపాదించారు. జాతీయ స్థాయిలో విద్యారంగానికి సంబంధించి గ్రాస్ ఎన్రోల్మెంట్ రేడియేషన్ను మెరుగుపరచడానికి, వైద్య రంగానికి సంబంధించి ఓట్ ఆఫ్ పాకెట్ ఖర్చును నిరోధించే కార్యక్రమాలను ప్రవేశపెట్టాలని కోరారు. ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రారంభించినందుకు ప్రధానిని జగన్ అభినందించారు. అభ్యుదయ జిల్లాల అభివృద్ధిపై ప్రధాని మోదీ వ్యూహానికి మద్దతిస్తున్నారని స్పష్టం చేశారు.